వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం శివాలయం స్కూల్ నందు స్టూడెంట్స్ కిట్లు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తనకాల నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమాజీ రమణ, మాజీ జెడ్పీటీసీ మల్ల అవతారం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తనకాల వెంకటరమణ, సూరిశెట్టి మహేష్, దొడ్డి అప్పలరాజు, గోల్కొండ సత్యనారాయణ, పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తేవాలన్న ఆలోచన అక్కడ ప్రధానమంత్రి గారికి కానీ, ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ, అంతేకాకుండా విద్యాశాఖకి టాలెంట్ పర్సన్ అయినటువంటి లోకేష్ గారికి ఇవ్వటం కూడా మన అందరమే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఏం చేద్దంటే ఒకే ఒక మెసేజ్కి దివ్యాంగులందరికీ కూడా ఐఐటీలో టాప్ ఐఎస్కి ప్రిపేర్ అయ్యేలాగా ఒక ఆర్డర్తో ఒక వాట్సాప్ మెసేజ్ తోటి ఆయన రెక్టిఫై చేయగలిగాడంటే ఆయనకి పర్సనల్గా కలాలన్న ఆలోచన కాదు, ప్రాబ్లమ్ని ఇమీడియట్గా సాల్వ్ చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం కూడా మనం ఆయనకి ధన్యవాదాలు తెలియజేద్దాం. సమూలమైన మార్పు రావాలంటే గ్రామాలను అభివృద్ధి పదంగా నడాలంటే, దేశం మంచి అభివృద్ధి పదంగా నడాలంటే విద్యను మనం డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందరిలోనూ చదువు ఉంటే అందరిలోనూ అభివృద్ధి ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఈవేళ మన గ్రామంలో చూసుకోండి, ఎంతోమంది విదేశాల్లో ఉన్నారు, ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఎంతోమంది ఉన్నత పదవుల్లో ఉన్నారు. కారణం విద్య. ఆ విద్య పట్ల అందరూ శ్రద్ధ చూపించి అందరినీ ఎదగవలసిన బాధ్యత అట్టడుగు బడుగు బలహీన వర్గాలకే కాకుండా అందరికీ ఉంది. ఇది ఏం చేత ఎన్నో కేటగిరీలు చూస్తున్నాం మనం. ఈవేళ గ్రామాల్లో ఉండిపోయిన వాళ్ళు అలాగే ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో చదువుకున్న వాళ్ళు ఐఎస్ఎల్ కింద ఉంటున్నారు, ఐపీఎస్ఎల్ కింద ఉంటున్నారు. ఈవేళ ఎంతో ఐ స్థాయికి వెళ్ళగలిగారంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఏటి గొప్పను ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయడానికి బాధ్యతాయుతంగా మనందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యత అటు టీచర్స్ మీద, ఇటు పేరెంట్స్ మీద, ఇటు గ్రామ పెద్దల మీద, మనందరి మీద ఆధారపడి ఉంది. కాబట్టి విద్యకు మనం ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇచ్చి మన గ్రామాన్ని మంచి పేరు తీసుకురావడం కూడా జరుగుతుంది. ఎంయూ గారు కూడా మనం చేసేది ఏంటంటే మండల స్థాయిలో టీచర్స్కి ఒకసారి ఎమ్మెల్యే గారితో, మన ఇన్ఛార్జి బొడ్డు వెంకటరామ చౌదరి గారితో చెప్పి టీచర్స్ అందరికీ కూడా ఒక 2 గంటలు మీటింగ్ పెడితే ఒక అవినాభావ సంబంధం పెరిగి మనం ఏం చేస్తే దీన్ని అభివృద్ధి చేయగలదాం అన్న ఆలోచన వస్తానికి ఒక ఏర్పాటు చేయవలసింది. కానీ ఎంయూ గారు కూడా చెప్తున్నాం, ఎక్కడైనా మనం 0 నుంచి 100% ఎదగాలన్న ఆలోచన ఈవేళ మన గ్రామం నుంచే మొదలవుతుంది. ఏదైనా చేయాలన్న ఆలోచన మన గ్రామంలో అనుకుంటే అది సక్సెస్ అక్కడ ఉంటుంది. పట్టుదల ఉన్న నాయకులు ఉన్నారు, పట్టుదల ఉన్న ఏది ప్రజలు కూడా ఉన్నారు ఇక్కడ. అంచేత అన్ని రంగాల్లో కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధిలో చేయాలంటే ఎన్నో సాధించాం మనం, ఎన్నో ఆటలకు మన గ్రామం ఆదర్శం. ఈ విద్యా విధానంలో కూడా టీచర్స్ పేరెంట్స్ని మార్చి మన మంచి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాం.